Welcome to GRTV. Now we can discuss about this Vishnu Tulsi plant. See, meeku ee Vishnu Tulsi ee vidhanga meeku bluish tinge of leaves, mari stem, next branches, next shade kuda meeku adhe vidhanga bluish tinge lo kanipistadi. Indulo meeku leaves kodiga ग्रीनिश स्टेम मात्रों ब्लूइश टिंज विधंगा नीलम श्याम किंदा कंकी कंकीडा ब्लूइश टिंज चाला सुस्पष्ट को इधी हाईएस्ट मेडिसिनल वैल्यूस इंदो विष्णु तुलसी उन्नाई आयुर्वेदिक मेडिसिन्स 99% ఆల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ కింద మీకు విష్ణు తులసిని అందరూ ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది కఫ సంబంధమైన రోగాలని మీకు మట్టుమాయం చేసే అద్భుతమైన మీకు లక్షణాలున్న సేలియంట్ ఫ్యూచర్స్ ఉన్న అద్భుతమైన కల్పవృక్షం మీకు ఈ విష్ణు తులసి. మీకు ఎటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ మీకు కఫ సంబంధ వ్యాధులు మీకు కరిగిపోవడానికి, ఎందుకంటే మీకు కొంతమందికి ఈ థ్రోట్ దగ్గర కఫం మీకు బయటికి రాదు, లోనకి వెళ్ళదు, సో ఆయిస్ పడిపోతూ ఉంటారు. నెక్స్ట్ స్పీచ్లో మీకు డిఫరెన్స్ వస్తుంది. దేర్ విల్ బి ట్రెమర్స్ ఇన్ ద స్పీచ్. నెక్స్ట్ మీకు ఆ విసిడ్ స్పోటం, అంటే హైలీ విస్కాసిటీ, మంచి చిక్కగా ఉన్న ఆ శ్లేష్మాన్ని మీకు చాలా సులువుగా కరిగించే అద్భుతమైన మీకు సుగుణాలు ఉన్న ఈ విష్ణు తులసి మన ఇంటి పెరటిలో అందరూ పెంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ తులసితో పాటు మీకు విష్ణు తులసిని కూడా, నెక్స్ట్ మన బ్రహ్మకమలాన్ని కూడా మీకు పెంచుకుంటే లక్ష్మీదేవి మనకి చిరస్థాయిగా మన గృహంలో మీకు నిలిచి ఉంటుందని మనం పురాణాల్లో చదివాం. అదేవిధంగా మీకు లక్ష్మీ తులసితో పాటు విష్ణు తులసిని కూడా మీకు జాయింట్గా ఒకే కుండీలో వేస్తే మీకు అద్భుతంగా మనకి మంచి ఏది మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో మీకు అనొచ్చు మీకు లీవ్స్ ఇంత డార్కిష్ కలర్లో ఉందంటే మీకు కొన్ని ఈ విధంగా బ్లూయిష్ టింజ్ కలర్ ఎంత సుస్పష్టంగా కనిపిస్తుంది. లీవ్స్ బ్లూయిష్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ లీఫ్ యొక్క స్టాక్ బ్లూయిష్ కలర్లో ఉంది, స్టెమ్ బ్లూయిష్ కలర్లో ఉంది, నెక్స్ట్ బ్రాంచెస్ బ్లూయిష్ కలర్లో ఉన్నాయి. బ్రాంచెస్ కూడా మీకు బ్లూయిష్ కలర్లో ఉన్నాయి. ద బ్లూయిష్ టింజ్ ఆఫ్ లీవ్స్, బ్రాంచెస్ అండ్ స్టాక్ అండ్ ఈవెన్ రూట్స్ వరకు కూడా మీకు బ్లూయిష్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ కంకి, మీకు ఎప్పుడైతే ఫ్లవర్స్ మీకు ఫ్లవరింగ్ వస్తుందో ఆ కంకి కూడా మీకు బ్లూయిష్ టింజ్ కలర్లో ఉంటుంది. దీనికి అద్భుతమైన మీకు మెడిసినల్ వాల్యూస్ మీకు సుస్పష్టంగా మనం చూడొచ్చు. సో మీకు లక్ష్మీ తులసి అనేది మీకు ఓన్లీ మనం డివోషనల్ పర్పస్, మనం పూజ చేయడానికి ఎక్కువగా లక్ష్మీ తులసిని మనం ఒక గౌరీదేవి కింద లేదా ఒక దుర్గాదేవి కింద, మనం ఒక లక్ష్మీదేవి కింద మనం ఆరాధ్య దైవంగా మనం పూజిస్తాం, నెక్స్ట్ కొలుస్తాం. అది మరి ఈ విష్ణు తులసి కంపల్సరీ మీకు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతీక విష్ణు తులసి. సో మరి ఈ గజేంద్ర మోక్షం ఇప్పుడు ఇది అత్యంత భూమి మీద అతిపెద్ద క్షీరదం మరి గజేంద్రుడు. ఆ గజేంద్రుడిని మరి నీళ్లు తాగడానికి కొలంలోకి వెళ్ళినప్పుడు మీకు క్రొకడైల్ మొసలి దాని యొక్క కాలుని పట్టి మీకు వదలదు. అప్పుడు గజేంద్రుడు మరి విష్ణుమూర్తిని వేడుకుంటే, విష్ణుమూర్తిని ప్రార్థిస్తే మీకు విష్ణుమూర్తి ఒక ఇది మన సుదర్శన చక్రాన్ని ప్రయోగించడం ద్వారా మీకు ఈ మొసలి యొక్క హెడ్ని ఇది ఖండఖండాలుగా చేసి మీకు గజేంద్రుడికి మోక్షం కలిగించిన
కథలు మనం పురాణాల్లో విన్నాం. అదేవిధంగా మీకు ఎప్పుడైతే కొన్ని డిసీజెస్లో బ్యాక్టీరియల్ అవ్వచ్చు, వైరల్ అవ్వచ్చు, మరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అవ్వచ్చు, న్యూమోనియా టైప్ ఆఫ్ మీకు అప్పర్ ఇది లంగ్ డిసీజెస్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎంపయీమా, నెక్స్ట్ పల్మనరీ ఎఫ్యూజన్స్, నెక్స్ట్ ప్లోరసీ, డ్రై ప్లోరసీ, వెట్ ప్లోరసీ, నెక్స్ట్ మీకు లంగ్స్కి సంబంధించిన శ్లేష్మాన్ని మీకు తొలగించే అద్భుతమైన ప్రక్రియ మీకు ఈ విష్ణు తులసి ద్వారా సాధ్యం. ఎందుకంటే మీకు 3 లీవ్స్ లేదా 5 లీవ్స్ అప్ టు 6 లీవ్స్ వరకు మీకు మనం నమిలి వీటి యొక్క జ్యూస్ని మనం ఎంగల్ఫ్ చేస్తే, మింగేస్తే మీకు ఆటోమేటిక్గా థ్రోట్లో ఉన్న అబ్స్ట్రక్షన్స్, అది కొంతమందికి శ్లేష్మం, ఎందుకంటే నైట్ గురక ఎక్కువగా ఉంటుంది చాలామందికి, మీకు ఇది నేసల్ ప్యాసేజ్, మీకు పడుకునేటప్పుడు మీకు భోజనం చేసి డైరెక్ట్ ఇంకా పడుకుండిపోతారు. నైట్ డిన్నర్ తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ మనం వాకింగ్ చేస్తే మనం తీసుకున్న ఆహారం చాలా సులువుగా అరిగి మీకు మంచి డీప్ స్లీప్ వస్తుంది. అదే మీరు వాకింగ్ చేయకుండా డైరెక్ట్ బెడ్ మీదకి వెళ్ళిపోతే మీకు ఈ థ్రోట్ భాగంలో మీకు కఫం బాగా పేరుకుపోద్ది, ఈ శ్లేష్మం మీకు కరిగి మీకు ఉండల కింద పడాలంటే కంపల్సరీ విష్ణు తులసిని మీరు హాట్ వాటర్లో తేని ప్లస్ మీకు మన లైట్ వెరీ లైట్ మిరియం పౌడర్ నెక్స్ట్ జీలకర్ర మీరు కాంబినేషన్లో తీసుకుంటే అద్భుతంగా మీకు ఈ శ్లేష్మం అనేది మీకు ఉండల కింద పడిపోద్ది. ఎప్పుడైతే ఈ శ్లేష్మం పడిపోయిందో లంగ్స్ మీకు క్లియర్ అయిపోతాయి. ద లంగ్ యొక్క వైటల్ కెపాసిటీ మీకు ఊపిరి తీసుకునే సంచి యొక్క వైశాల్యం విపరీతంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషను చాలా సులువుగా అవుతుంది, ఎటువంటి అబ్స్ట్రక్షను ఉండదు. సో మీకు విష్ణు తులసిని అందరూ మన ప్రతి ఇంట మీకు ఈ రైనీ సీజను, నెక్స్ట్ వింటర్ సీజను, ఈ ఊపిరితిత్తులకి గడ్డు కాలాలు. ఎందుకంటే చాలా రిపీటెడ్గా మన వాతావరణంలోని మాయిశ్చర్ ద్వారా మీకు కాంటాక్ట్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్, హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్, కంటేజియస్ డిసీజెస్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫెక్షన్స్, మరి మీకు ఏది స్నీజింగ్, నెక్స్ట్ కాఫింగ్ ద్వారా డ్రాప్లెట్స్ మీకు ఇంచుమించు 4-5 మీటర్ల దూరానికి స్పిల్ అవటం వల్ల మీకు వాతావరణంలో ఉన్న మాయిశ్చర్ ద్వారా మీకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్గా మీకు కంటేజియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీనికి హాట్ వాటర్లో మీకు 3 to 6 లీవ్స్ మనం బాగా మరక్కాసి నెక్స్ట్ ఒక కషాయం కింద మీకు అందులో లైట్గా మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మీకు థ్రోట్ మంట, విపరీతమైన మంట వచ్చేస్తుంది. మిరియాలు, పెప్పర్ విల్ మీకు ఈ థ్రోట్ దగ్గర మీకు సాఫ్ట్ టిష్యూ మీకు కొద్దిగా రప్చర్ అయ్యి మీకు మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. సో తగు మాత్రంలో మీకు పిసరంతా ఈ పెప్పరు, నెక్స్ట్ జీలకర్ర పౌడరు పిసరంతా, నెక్స్ట్ అల్లం మీకు బాగా నూరేసి వేస్తే ఆ కషాయం కనుక మనం తీసుకుంటే అద్భుతంగా మన థ్రోట్లో ఉన్న ఎంత ఏది అత్యంత జిగురు శ్లేష్మాన్ని కూడా మీకు బయటికి ఎక్స్పెక్టరేషన్ చేసే అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ విష్ణు తులసి మన ధన్వంతరి కింద మనం అభివర్ణించవచ్చు. అందువల్ల మీకు మన పెరట్లో మనకు సాధ్యమైనంత వరకు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ విష్ణు తులసి, లక్ష్మీ తులసి, నెక్స్ట్ బ్రహ్మకమలం, నెక్స్ట్ తిప్పతీగ, నెక్స్ట్ మీకు ఈ కొత్తిమీర, నెక్స్ట్ ఇవి రుద్రజడ, నెక్స్ట్ రణపాల, ఈ విధంగా మీకు ఆల్ మెడిసినల్ ప్లాంట్స్ మనం చాలా ఈజీగా మనం గ్రో చేసి ఇవి మన తరాలకి, నెక్స్ట్ తరాలకి అలవాటు చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మీకు
మార్కెట్ లో నెంబర్ ఆఫ్ అలోపతి మెడిసిన్స్ వస్తున్నాయి మీకు దొరుకుతున్నాయి కదా అని మీరు అలోపతి మెడిసిన్స్ వేసుకుంటే మన సెన్సిటివ్ ఆర్గాన్స్ కిడ్నీస్ రీనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా హెపాటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు కాలియం మీకు దెబ్బతినే పరిస్థితి నెక్స్ట్ ఇంటెస్టైనల్ అల్సరేషన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది నెక్స్ట్ మీకు బోన్ మేరలో మీకు ఈ రక్త ప్రసరణ ఎప్లాస్టిక్ ఎనీమియా నెక్స్ట్ మీకు ఎముక మధ్యలో కూడా పిన్ మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఈ అల్లోపతి మెడిసిన్స్ రెసిడ్యూస్ మీకు అది కిడ్నీస్ ద్వారా మీకు ఫిల్ట్రేషన్ అయినప్పుడు కిడ్నీస్ ఈ నెఫ్రాన్స్ నెక్స్ట్ ఫిల్ట్రేషన్ స్టేజ్లో మీకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు సాధ్యమైనంత వరకు ప్రకృతి ఇచ్చిన మీకు మెడిసినల్ ప్లాంట్స్ మనం సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా మన యొక్క ఆరోగ్యం మన చేతిలోనే మన యొక్క ఇది మన యొక్క మెడికల్ షాపు మన వంటశాలలోనే అని మీరు గమనించాలి అందువల్ల మీకు ఈ లక్ష్మీ తులసి విష్ణు తులసి మీరు మరి అన్ని టెంపుల్స్లో ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం నెక్స్ట్ రాములవారి భద్రాద్రి రాములవారి టెంపుల్ నెక్స్ట్ అమ్మవారి కోవిల నెక్స్ట్ ప్రతి టెంపుల్లో మరి సాయిబాబా టెంపుల్ ఈ వీటిలో తులసి జలాన్ని అందరికీ మీకు ఇస్తారు ఎందుకు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సో నెంబర్ ఆఫ్ డిసీజెస్నే మీకు సమూలంగా నిర్మించే అద్భుతమైన ధన్వంతరి మీకు విష్ణు తులసి అని అందరూ గ్రహించాలి అందువల్ల మీకు మనకి కఫ సంబంధమైన వ్యాధులు లేదా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ దగ్గు గొంతు చప్పి నెక్స్ట్ పొడి దగ్గు తడి దగ్గు నెక్స్ట్ శ్లేష్మం బాగా పేరుకుపోవటం నెక్స్ట్ ఆయాసం నెక్స్ట్ ఊపిరి తీసుకోకపోవటం నెక్స్ట్ ముక్కు దిబ్బడ నెక్స్ట్ నేసల్ పాలిప్స్ నెక్స్ట్ మీకు పల్మనరీ డిసీజెస్లో మీకు పర్టికులర్గా కాక్స్ డిసీజ్ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అండ్ పల్మనరీ ఎఫ్యూషన్స్ పల్మనరీ ప్లోరసీ డ్రై ప్లోరసీ అండ్ వెట్ ప్లోరసీ నెక్స్ట్ ఎంపీమా అంటే లంగ్ టిష్యూ అంతా మీకు పస్సుతోటి నిండిపోయి ఉండి అసలు ఊపిరి తీసుకునే అవకాశం నెక్స్ట్ మూడు అడుగులు వేస్తే మనిషి కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటాయి సో ఆ ఊపిరితిత్తి మీకు ఎప్పుడైతే శుభ్రంగా పరిశుభ్రంగా మంచి హెల్దీగా ఎనర్జెటిక్గా మంచి రెజోనేషన్ తోటి ఉండాలంటే కంపల్సరీ మనం విష్ణు తులసిని కంపల్సరీ డైలీ 3 లీవ్స్ మనం బాగా నమిలి మనం ఊట మింగితే లేదా మనం విజడమ్ టీత్ దగ్గర నమిలి పెట్టుకుంటే రోజంతా మీకు మంచి ఏది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ టాన్సులర్ ఇన్ఫెక్షన్స్ ఫారింజైటిస్ నెక్స్ట్ ఈసోఫేజియల్ విరిసిస్ నెక్స్ట్ మరి మీకు ఇది ప్యాలెట్లో మీకు చప్పి ఏది స్ట్రిప్టోకోకస్ ఇన్ఫెక్షన్స్ స్టెఫ్లోకోకస్ ఇన్ఫెక్షన్స్ మీకు రావడానికి ఆస్కారం లేకుండా మీకు విష్ణు తులసి ఒక విష్ణుమూర్తి యొక్క ఆయుధం ఒక చక్రాన్ని విష్ణు చక్రం మన త్రోటు దగ్గర మీకు సంరక్షిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎటువంటి సందేహం లేదని ఈ విధంగా మీకు సవినీయంగా మీకు తెలియజేస్తున్నాను సో మనం తీసుకునే మిల్క్ లేదా హాట్ వాటర్ లేదా మీరు మన లెమన్ జ్యూస్ నెక్స్ట్ మీకు ఈ గ్రీన్ టీ గ్రీన్ కాఫీ ఆర్ కాఫీ టీ మిల్క్ అండ్ హాట్ వాటర్ లెమన్ జ్యూస్ వీటన్నిటిలో మనం ఈ విష్ణు తులసి ప్లస్ మన జింజర్ పౌడర్ పిసరంతా నెక్స్ట్ మన ఇది పెప్పర్
మిరియాల పౌడర్ పిసరంతా ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు. అదేవిధంగా మీకు పసుపు కూడా మీరు కొద్దిగా తగినంత పిసరంతా వేసుకుని మీరు బాగా మరగ కాసి మీరు కాచి చల్లార్చిన నీరు గనక తీసుకుంటే మనకి అద్భుతమైన ఈ రైనింగ్ సీజన్ నెక్స్ట్ ఈ వింటర్లో మీకు ఎటువంటి ఆస్టమాటిక్ ఎఫెక్ట్స్ రావు. నెక్స్ట్ ఊపిరి చాలా మంచి మంచి ఉద్దీపనంగా ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి లంగ్లో మీకు మిగతా ఏది మిగతా పార్ట్స్ నుంచి వచ్చిన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తం మీకు నెయిల్ బెడ్ వరకు లేదా మీకు ప్రతి అవయవం యొక్క ప్రతి జీవకణానికి మంచి మంచి ప్రొడక్టివ్గా మంచి ఉద్దీపనంగా మంచి పరిపుష్టిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మీకు తిమ్మిర్లు రావు. నెక్స్ట్ మంచి యాక్టివ్గా ఉంటారు, మంచి ఎటువంటి కీళ్ళ నొప్పులు మీకు దరిచేరావు. సో అందువల్ల విష్ణు తులసిని మీరు ఆరాధ్య దైవంగా మీరు కొలిస్తే మంచి శుభ పరిణామాలు ఉంటాయి. మంచి మనకి మన ఇంటి వైద్యంతో మనం ఎన్నో వ్యాధులు సర్వరోగ నివారిణి ఇట్ విల్ అరెస్ట్ ఆల్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మీకు టాన్సులర్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ కాఫ్, డ్రై కాఫ్ అండ్ పెరిటాన్సులర్ యాప్సిస్ అండ్ మీకు పల్మనరీ డిసీజెస్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పల్మనరీ డిసీజెస్, ఈవెన్ స్కిన్ డిసీజెస్, మీకు అదేవిధంగా ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫెక్షన్స్ని మీకు కంట్రోల్ చేసే అద్భుతమైన ధన్వంతరి మన ఇంట మనం పెంచుకునే అవకాశం దేవుడు కల్పించాడు. సో మీరు ఒకటే మనం కంపేర్ చేయాలి, అంత భూమి మీద ఉన్న అతిపెద్ద జంతువు ఏనుగు, మరి ఏనుగుని మీకు మొసలి యొక్క అటాక్ నుంచి లేదా మొసలి యొక్క బాధ, ఇది మొసలి మీకు గజేంద్రుడు ఈ చెరువులో దిగినప్పుడు మరి మొసలి నుంచి రక్షింపబడింది మన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి మరి సుదర్శన చక్రం మొసలి మీద ప్రయోగించడం వల్ల మీకు గజేంద్ర మోక్షం కలిగింది. సో విష్ణుమూర్తి మనం ఊపిరిని ఆపే ప్రయత్నం చేసే శ్లేష్మాన్ని మీకు బయటికి తోలడానికి కంపల్సరీ ఈ విష్ణు తులసి యొక్క జ్యూసు, విష్ణు తులసి యొక్క ఆకులు బాగా నమలగా మింగితే మీకు డెఫినెట్గా మీకు ఉండల కింద మీకు శ్లేష్మం బయటకు వచ్చేస్తుంది. సో అది మీరు జాగ్రత్తగా ఎక్స్పెక్టరేషన్ చేసేయాలి. నెక్స్ట్ మీకు ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మీకు ఇంచుమించు ఆల్ ఊపిరితిత్తుల వ్యాధులన్నిటికి మీకు సర్వరోగ నివారిణి మీకు విష్ణు తులసిని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చప్పి, ఒళ్ళు దురదలు, నెక్స్ట్ ఎగ్జీమా, సోరియాసిస్ వీటన్నిటికి కూడా మీకు లేపనం మనం కర్పూరంతో విష్ణు తులసి ఆకులు లేపనం రాస్తే మంచి సుగుణం కనిపిస్తుంది. అదేవిధంగా మీకు ఈ చొండ్రు మీకు తదితర ఇది చొండ్రు నెక్స్ట్ చెమట వాసన రావటం ఇటువంటివి ఉన్నా మీకు విష్ణు తులసిని రెగ్యులర్గా మీరు ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటే మీకు 1 మంత్లో మీకు అటువంటి సమస్య కూడా తగ్గిపోద్ది, మీకు చెమట వాసన మీకు తగ్గుతుంది, నెక్స్ట్ డాండ్రఫ్ తగ్గే పరిస్థితి ఉంటుంది, నెక్స్ట్ స్కిన్ దురదలు ఉండవు, నెక్స్ట్ మీకు మంచి స్కిన్ బాగా తేజస్సుగా మీకు వస్తుంది. ఎటువంటి మీకు ఇది సీజనల్ డిసీజెస్ కూడా మీకు దరిచారో. సో విష్ణు తులసిని అందరూ మీరు ఉద్దీపనంగా మంచి పరిపుష్టిగా మంచి ప్రొడక్టివ్గా మంచి యాక్టివేషన్ తోటి మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి ప్రొఫ్యూజ్ ప్లాంటేషన్ తోటి మంచి వార్ ఫుడ్ బేసిస్లో మీరు ఈ విష్ణు తులసి ప్లాంటేషన్ ప్రతి ఇంట మీరు లక్ష్మీ తులసితో పాటు విష్ణు తులసిని మీరు ప్లాంటేషన్ చేస్తే అద్భుతంగా మీకు మన యొక్క ఈ వర్షాకాలం నెక్స్ట్ శీతాకాలంలో వచ్చే మీకు
స్వల్పకాలిక రోగాల్ని మీకు మట్టుమాయం చేసే, నెక్స్ట్ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధుల్ని మట్టుమాయం చేసే అద్భుత సుగుణాలున్న ఈ విష్ణు తులసిని అందరూ మీకు మనం పెంచి మన నెక్స్ట్ తరాలకి ఒక అమృత వర్షిణి కింద మనం కానుకగా ఇద్దాం. మరి మీ మన యొక్క ఊపిరితిత్తులు మంచి వైటల్ కెపాసిటీ, నెక్స్ట్ వైటల్ కెపాసిటీ అంటే మీకు పీల్చుకునే సామర్థ్యం బాగా పెరగాలంటే మీకు ఇటువంటి మెడిసినల్ ప్లాంట్ కంపల్సరీ. మనం డైలీ అతి సర్వత్ర వర్జీయాత్, మీకు 3 నుంచి 6 ఆకులు మించి మీకు తీసుకోకూడదు. అదే 3 లీవ్స్ ఈజ్ బెటర్, 3 లీవ్స్ మార్నింగ్ అండ్ 3 లీవ్స్ ఎట్ బెడ్ టైం తీసుకుంటే మీకు చాలా మంచిది. సో అతిగా తీసుకుంటే మీకు దాని యొక్క ఎఫెక్ట్ మీకు గొంతు మంట స్టార్ట్ అయిపోద్ది. సో అందువల్ల మీరు బాగా కాసిన మరగ కాసిన నీటిలో విష్ణు తులసి ఆకులు 3 నుంచి 6 వేసుకుని, నెక్స్ట్ జీలకర్ర పొడి, నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కొద్దిగా, పెసరంతా మరి కొద్దిగా మా పెసరంతా పసుపు, ఎందుకంటే పసుపు మీకు స్పూన్ స్పూన్ వేసుకున్నా మీకు ఇంజెక్షన్ అవ్వదు, మనకి బ్లడ్లో కలవదు. ఓన్లీ 7-8% మాత్రమే మీకు పసుపు మీకు బాడీలో మీకు యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ అండ్ డిజిన్ఫెక్టెంట్ అండ్ యాంటీఆక్సిడెంట్ అండ్ మీకు ఇది మీకు టిష్యూ హీలింగ్లో ఎంతో ఉపయోగపడుతుంది పసుపు. ఎందుకంటే మనం ప్రతినిత్యం చారు ఇండియన్ ట్రెడిషన్లో మనకి ట్రెడిషనల్ ఫుడ్, ట్రెడిషనల్ సూప్స్, చారులో మీకు కరివేపాకు వేస్తాం, మిరపకాయలు వేస్తాం, ధనియాలు వేస్తాం, కొత్తిమీర వేస్తాం, నెక్స్ట్ మీకు పసుపు వేస్తాం, నెక్స్ట్ ఉప్పు వేస్తాం, నెక్స్ట్ చింతపండు వేస్తాం, వాటర్ వేస్తాం, నెక్స్ట్ తాలింపులు వేస్తాం. సో ఇదే మీకు పెద్ద ఔషధ గుణాలున్న ఒక దగ్గు మందుగా మీకు అభివర్ణించవచ్చు మీకు. సో ఎటువంటి దగ్గు రాదు, రొంప రాదు. మరి చారులు ప్రతినిత్యం చాలామంది చారుతోటే భోజనం చేసేస్తారు, ఇంకా కూర అవసరం లేదు, చిన్న పచ్చడి అన్నం చారు వేసుకుని. మరి ఎంతో రైతు బిడ్డలు, మన తెలంగాణ రైతు బిడ్డలు ఎంతోమంది మీకు చారు ప్లస్ పచ్చడి ప్లస్ అన్నం కలుపుకునే మీకు తినేస్తారు. అదే శీతాకాలంలో మీకు మజ్జిగన్నం తీసుకోరు, వేసవకాలంలో మజ్జిగన్నం, నెక్స్ట్ ఉల్లిపాయ, నెక్స్ట్ మిరపకాయ కాంబినేషన్ ఎక్కువగా తీసుకుంటారు. సో మీకు ఈ పేగు యొక్క చల్లదనానికి ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు మీకు చారన్నం, మీకు వేడివేడిగా చారన్నం, మరి అందులో ఎన్నో సుగుణాలున్న మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. మరి ఎండుమిర్చి ఎంతో మంచి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, ధనియాలు కిడ్నీస్ని శుభ్రపరుస్తాయి, మరి చింతపండు విటమిన్ సి బాడీ యొక్క రెసిస్టెన్స్ని పెంచుతుంది, పసుపు మీకు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, డిజిన్ఫెక్టెంట్, యాంటీవైరల్ అండ్ యాంటీఆక్సిడెంట్ అండ్ మీకు ఇది పసుపు మీకు టిష్యూ హీలింగ్లో ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా విటమిన్ సి కూడా మీకు టిష్యూ జర్మినేషన్, టిష్యూ హీలింగ్, నెక్స్ట్ ఇటువంటి వైరస్లు, కోవిడ్ లాంటి వైరస్లు రాకుండా మీకు వ్యాధి నిరోధక శక్తిని అనూష్యంగా పెంచే అద్భుతమైన విటమిన్ సి మరి నిమ్మజాతి సిట్రస్ ఫ్రూట్స్లో ఉంది, చింతపండులో ఉంది, నెక్స్ట్ మీకు పుల్లగా ఉన్న ప్రతి దాంట్లోనూ మీకు విటమిన్ సి పుష్కలంగా మీకు అమృత వర్షిణి కింద మీకు వర్షిస్తుంది. సో అందరూ ఈ కష్టకాలంలో కంపల్సరీ విటమిన్ సి సప్లిమెంటేషన్ బాగా తీసుకుని మీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని మీకు 100 ఇంతలు పెంచుకుని మీకు ఈ కోవిడ్ లాంటి వైరస్ని మీరు ఎదుర్కొని మీరు ఎటువంటి నెగిటివ్ థాట్ లేకుండా మీరు మంచి పరిపుష్టిగా సమృద్ధిగా మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుని మీరు కోవిడ్ని